करगनी संतोषम चैत्रमास शुक्लापक्षम उत्तर भाद्रा नक्षत्रम उगादि तेच्चेनु गुंडकु आनंदम आयनि गुरुतुलु अय्यनु मन संतम वेपल चिरुपूता मामिडि तोलिकाता पुलुपुल पुलकिंता ఆర్మూర్ పట్టణ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు ఆలయ కమిటీ ఈవో గారికి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి నూతన సంవత్సరంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సంవత్సరము ప్రజలకు అన్ని విధాలుగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని శ్రీ ఆంజనేయ స్వామిని శ్రీ నవనాసిద్ధేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేయడం జరిగింది. ఎలాంటి కరోనా వ్యాధి ఉన్నా కూడా వీటిని అందరూ మాస్కులు ధరించి ఏదో పద్ధతిగా ఇక్కడ పూజలు చేయించుకోవడం జరిగింది. వారికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఈ సంవత్సరం అంతా ఉండాలని కోరుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామి భగవానికి జై రామ మనసుత హనుమానికి జై. ఓం నమః శివాయ. జయ హనుమాన్. జంబి హనుమాన్ ఆలయంలో ఈరోజు కార్యక్రమాలు ప్లవనామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ వచ్చినటువంటి భక్తులకు మరి ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బందికి ఈవో గారికి మా జీవనన్నకు మరియు మా డైరెక్టర్లకు వీళ్ళందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కరోనా విజృంభిస్తున్నటువంటి సమయంలో భక్తులు రావటానికి వెనుక ముందు అయినా కానీ కూడా అందరూ మాస్కులు ధరించుకొని దూరం దూరం పాటిస్తూ వాళ్ళు ఏ విధంగా రావాలనో ఆ విధంగా భగవంతుడి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి కొత్త సంవత్సరం అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ప్రధాన అర్చకులు వాళ్ళని ఏ విధంగా వాళ్ళని నిలబెట్టాలి, మా గోపి అటెండర్ కూడా వాళ్ళని ఏ విధంగా లోయకి రాయించాలి, ఏ విధంగా దర్శనం చేయాలి, ఏ విధంగా తీర్థప్రసాదాలు పెట్టాలని ఆ విధంగా పెట్టుకుంటూ వాళ్ళందరినీ భగవంతుని సన్నిధిలో వాళ్ళకు ఆశీర్వచనం ఇస్తూ తోలేస్తున్నారు. ఇటువంటి కరోనా సమయం లోపల భక్తులు మనము పాటించవలసినటువంటి అన్నీ కూడా పాటించాలి. మనం దూరం దూరం ఉంటూ మన ఆరోగ్యం కాపాడుతూ ఇతరుల ఆరోగ్యం కాపాడాలి. అది మహమ్మారి కళ్ళకు కనిపోయినటువంటి రోగం మరీ ఎక్కువ విజృంభిస్తున్నది కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు మాస్కులు ధరించుకోవాలి ఖచ్చితంగా, మరియు ఇంటి లోపలనే ఎక్కువ టైం కేటాయించాలి. ఇంతకుముందున్న కరోనా కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతున్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది ఏమవుతుందని చెప్పేసి అనకుండా కోవాక్సిన్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు అది వ్యాక్సిన్ వేసుకోవాలి. వేసుకోలేని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. మరియు ఈ కార్యక్రమం విజయవంతం జరగటానికి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సులే, ఆ శివుడి యొక్క ఆశీస్సులతోనే ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం లోపల కూడా కోవిడ్ గురించి అందరికీ వివరించడానికి K6 NCN వాళ్ళు వచ్చి ఇటువంటి కార్యక్రమం చేపట్టి వాళ్ళందరికీ తెలియడానికి మా దగ్గరకు వచ్చినందుకు మా జమ్మి హనుమాన్ ఆలయం తరపున మరియు మా తరపున గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరము ఉగాది పర్వదినం సందర్భించుకొని ప్రతి సంవత్సరము పంచాంగ శ్రవణం చెప్పడం జరుగుతుండే ఈ జమ్యర్మన్ ప్రాంగణం లోపల ప్రధాన అర్చకులతోని. అది ఈ సంవత్సరం దాన్ని
పంచాంగ శ్రవణం అనేది లేకుండా ఏదో పచ్చడి అనేది కూడా చేసి తీర్థ ప్రసాదంగానే ఇవ్వడం జరిగింది. పచ్చడి కూడా అందరికీ పంచడం లేదు. ఈ పంచాంగ శ్రవణం మాత్రము ఎవరి ఇంట్లో వాళ్ళే అన్నీ టీవీల ద్వారా ఉండి తెలుసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేడు నూతన సంవత్సరాది తెలుగు సంవత్సరాది ఉగాది శ్రీ ప్లవనామ సంవత్సరం సందర్భంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కరోనా మహమ్మారి దృష్ట్యా మరి అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ ఉగాది ఉత్సవాలు పంచాంగ శ్రవణం ఈ కార్యక్రమాన్ని మరి భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ చేస్తూ మరి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ రెండవ విడత వచ్చినటువంటి ఈ కరోనా వేవ్ ఏదైతే ఉందో ఇది నూతన రీతిలో శరీరంలో ఎటాకేస్తుంది. మరి కిడ్నీలకు కానీ కాలేయం కానీ జీర్ణశయం పైన కానీ ఎటాకేస్తుంది. గతంలో సర్ది దగ్గు ఊపిరితిత్తులకే పరిమితమైనటువంటి ఈ కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి మరి భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ మరి శానిటైజర్ చేసుకుంటూ మరి ఇంటి దగ్గరనే మరి జీవితాన్ని మరి మూడు పువ్వులు ఆరు కాయల వంద సంవత్సరాలు బతికే ఈ జీవితాన్ని కరోనా బారిన పడకుండా భక్తులందరూ చూడాలని వారికి ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి శక్తియుక్తులు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి అందరికీ జై హనుమాన్ జై.